అర్ధంతరం రెండు వేల పదిహేనులో జీవన ముప్పైని తీసుకొచ్చి ఏదైతే స్పాట్ అడ్మిషన్ కాలేజ్ మేనేజ్మెంట్లో అయితే ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నారో అర్ధంతరంకి ఇది సరైన పద్ధతి కాదు. ఉత్తీర్ణులైన వాళ్ళకి అలాగా ప్రతిభ లేని వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లు తీసుకొస్తున్నాయి అందుకని చెప్పేసి మేము జీవో నెంబరు 30ని తీసుకొచ్చి మేము తీసుకొచ్చి డైట్ ఎగ్జామ్స్ని మేము ఏదైతే స్పాట్ అడ్మిషన్ విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని నిర్బంధంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కోర్టులు కూడా స్టే చేశారు. అయితే చెప్పదలుచుకునేది ఏంటంటే కౌన్సిలింగ్ రూపంలో వచ్చిన విద్యార్థులు అవ్వచ్చు లేదంటే డైట్ స్పాట్ అడ్మిషన్లో చదివిన విద్యార్థులు కావచ్చు, అందరూ విద్యార్థులే. ఏదైతే వాళ్ళకి చెందుతున్న భవిష్యత్తు ఏంటో ప్రైవేట్లో కాలేజీ చదువుతున్న విద్యార్థులు కూడా అదే వర్తిస్తుంది. అలాంటిది వాళ్ళకి 5వ తారీఖు నుంచి రేపటి నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గం. వాళ్ళు విద్యార్థులే. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఫండ్స్ రూపంలోగా మాకు ఇవ్వకపోతే మేము ఆఫ్ చేస్తామని ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులు రేపు నుంచి కౌన్సిలింగ్ విద్యార్థులు ఏవైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో భవిష్యత్తులు కూడా మన స్పాట్ అడ్మిషన్ విద్యార్థులు కూడా రేపు నుంచి పరీక్షలు నిర్వహించలేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులను కూడా కలుపుకుని ఉద్యమాలు చేస్తాం. వాళ్ళ భవిష్యత్తు ఏదైతే 2 సంవత్సరాలు శ్రమ వాళ్ళ జీవితం వృధా అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళని కూడా తక్షణమే పరీక్షలు నిర్వహించాలి. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన జరుగుతుంది. ఈ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకుపోవాలని చేసి చర్చలు పెట్టి ఈ ఆందోళన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా విద్యార్థులు అనేవాళ్ళు రేపటి భౌతిక పౌరులు అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు అర్ధంతరంగా విద్యార్థులనే చదువు మాపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తాం. అంటే పరీక్షలు నిర్వహించకపోతే అది ఖచ్చితంగా విద్యార్థులకు చదువును దూరం చేయడమని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ తరహా ఏదైతే రేపు నుంచి కౌన్సిలింగ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారో అదే తరహా పరీక్షలు కూడా నిర్వహించాలని చెప్పేసి ఈ మాదిరిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు అను అండి. నేను డైట్ మేనేజ్మెంట్ కోర్సులో 2018-2020 బ్యాచ్. అది ఆల్రెడీ 2 ఇయర్స్ మేము వెళ్ళి మా కోర్సును మేము కంప్లీట్ చేశాము. ఇప్పుడు అంత కోర్స్ అంతా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏమొచ్చి జీవో 30 ఉంది, మీరు ఎగ్జామ్స్ రాయలేరు, మేనేజ్మెంట్ వాళ్ళని మేము ఎగ్జామ్స్కి అలో చేయమని తేల్చి చెప్పేసింది. రేపటి నుంచి కౌన్సిలింగ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకైతే హాల్ టికెట్స్ రాలేదు. 2 ఇయర్స్ కష్టపడింది మొత్తం, ఇప్పుడు ఏమైపోతుంది అండి? అట్లీస్ట్ 25,000 మంది ఉన్నామండి స్టేట్ వైజ్గా. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు ఒక ఎక్కడ న్యాయం జరగట్లేదు కాబట్టి రోడ్ ఎక్కాము. కోర్టు అయితే మరీ రిటర్న్ ఇచ్చేస్తాం అంటుందండి. మాకు మనీ రిటర్న్ ఇచ్చేస్తే అసలు ఏం చేసుకుంటాం మనీతోని? 2 సంవత్సరాలు మొత్తం శ్రమ, 2 సంవత్సరాలు తిరిగి ఏమంటే ఇస్తారా గవర్నమెంట్? ఇవ్వరు కదా. అట్లీస్ట్ మాకు హాల్ టికెట్ ఇచ్చైనా మా భవిష్యత్తు కాపాడాలని కోరుకుంటున్నాం. ఇంకా అయితే స్టేట్ వైజ్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము స్టూడెంట్స్ అందరూ మా కెరీర్ అయిపోతున్నాయి. ఏ స్టూడెంట్ ఏవైనా తప్పు డెసిషన్ తీసుకుంటే అది మాత్రం గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు అట్లీస్ట్ ఇప్పుడైనా మాకు హాల్ టికెట్స్ ఇస్తే, మమ్మల్ని అలో చేస్తే ఎగ్జామ్స్కి, మా స్టూడెంట్స్ అంతా చాలా సంతోషిస్తాం. అట్లీస్ట్ మా కెరియర్స్తో ఆడుకోకండి ప్లీజ్. ఒకవేళ మేము జాయిన్ అవ్వక ముందు ఇలా జీవో 30 ఉంది, మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండవని చెప్తే మేము అప్పుడే జాయిన్ అవ్వం. ఇప్పుడు అంతా జాయిన్ అయ్యి అన్నీ చేశాక మేము మీకు ఎగ్జామ్స్ ఇవ్వము అని చెప్తే ఎలా అవుతుందండి? ప్లీజ్ మాకు న్యాయం జరగాలి, అదే మేము కోరుకుంటున్నాం. వాళ్ళు రాస్తారు, 3 బ్యాచెస్ రివీల్ అయిపోయి వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు సడన్ గా గవర్నమెంట్ జీవో 30 ఉంది, మీరు ఎగ్జామ్స్ రాయలేరు, అది కూడా 2 ఇయర్స్ చదివాక గవర్నమెంట్ చెప్తుంది. సో ఇలా చేయడం చాలా అన్యాయం. మా 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ నుంచి అమలు చేయండి జీవో 30, అప్పుడు స్ట్రిక్ట్గా అమలు చేయండి మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇలా ఎగ్జామ్ పెట్టము అని. అలాంటిది ఇలా చేస్తే మా భవిష్యత్తు ఏమైపోతుంది ఒక్కసారి, ఒకే ఒకసారి ఆలోచించండి. అవునండి, 2 ఇయర్స్ కష్టపడి చదివినందుకు మాకు ఒక సర్టిఫికేట్ అయినా ఇస్తే ఎగ్జామ్స్ అమలు చేసి మాకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. మా ఇంటర్ సర్టిఫికేట్ తర్వాత ఏమీ లేదు. మేము 2 ఇయర్స్ చదివి మాకు డైట్ సర్టిఫికేట్ వస్తుంది అనే నమ్మకంతో చదివాం ఈ కోర్సు. ఒక ఫ్యూచర్ టీచర్ అవ్వాలి, మంచి టీచర్ అవ్వాలనే కోరికతో చదివాం. అలాంటిది మీరు ఇప్పుడు టీచర్ కూడా అవ్వలేరు, ఎగ్జామ్స్ కూడా నిర్వహించాము అంటే ఏమైపోతామండి మేము ఇప్పుడు అందరున్నా? మా ఉపాధ్యాయులు అయితే వాళ్ళు కూడా చెప్తున్నారండి 3 బ్యాచెస్ రివీల్ అయ్యాయి ఆల్రెడీ. సో 3 బ్యాచెస్కి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు గవర్నమెంట్. ఇప్పుడు మా బ్యాచ్కే సడన్గా హాల్ టికెట్స్ మాకు రాకుండా గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు జాయిన్ అయినప్పుడు మేనేజ్మెంట్ చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పలేదు ఇలా జీవో 30 ఉందని. అట్లీస్ట్ అప్పుడైనా చెప్పుంటే మేము జాయిన్ అవ్వకుండా ఉంటాం. సో ఇలా సడన్గా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా తప్పు. మా బ్యాచ్కి ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత మీరు ఇలా జీవో 30 ఉంది, మేము మేనేజ్మెంట్ వాళ్ళకి అలౌ చేయమంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు
ఇప్పుడు అన్ని మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మేము ఇలా గవర్నమెంట్ కి నష్టం లేదు, మేనేజ్మెంట్ కి నష్టం లేదు, మధ్యలో మేమే నష్టపోతున్నాం. యాజ్ ఎ స్టూడెంట్ మా కెరీర్ అనేది దెబ్బతింటుంది. సో అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకోవాలి, తప్పనిసరిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా ఎగ్జామ్స్ లేవు అంటే మా భవిష్యత్ ఏటవుతుంది? ఈ జీవో 30 ఉన్నది 2015 లో వచ్చినప్పుడు ప్రతి ప్రతిపక్ష నాయకుడు కూడా జీవో 30 ఉందని అప్పుడైనా జనానికి తెలియజేయాలి, కానీ ఎవరు మాకు తెలియజేయలేదు. జీవో 30 ఉందని మేనేజ్మెంట్ తెలియలేదు, అది గవర్నమెంట్ తెలియజేయలేదు. అలా తెలియజేయక మేము జాయిన్ అయితే ఒక డైట్ కోర్స్ కే ఈ మేనేజ్ ఈ జీవో 30 ఉందని అందం సరికాదు. ప్రతి మేనేజ్మెంట్ కోర్సు కూడా తీసివేయాలి. అలాగైతేనే మాకు న్యాయం జరుగుతుంది. ఒక డిఎడ్కి మాత్రమే అంటే ఇది సరికాదు. మాతో జాయిన్ అయిన బిఎడ్కి ఎగ్జామ్స్ నిర్వహించి మాకెందుకు నిర్వహించలేదు? ఒక డాక్టర్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయితే అక్కడ సరిగ్గా చదువుకోస్తే ఒక వ్యక్తి ప్రాణం పోతుంది. ఒక ఇంజనీరు మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యి అతను సరిగ్గా చేయకపోతే ఒక బిల్డింగ్ కూలిపోతుంది. ఒక విద్యార్థి ఒక టీచరు మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యి ఈ ఎగ్జామ్స్ రాస్తే మాకు జాబ్ వచ్చేది. మేము టెట్ క్వాలిఫై అవ్వాలి, డిఎస్సి క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాతే మాకు జాబ్ వస్తుంది. మా మా టాలెంట్ అనేది ఎక్కడో కాడ, టాలెంట్ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది. డైరెక్ట్గా మీరు మాకు జాబ్ ఇవ్వలేదు, పిల్లల భవిష్యత్తును మేము అయితే నాశనం చేయము. మాకు మా ఉపాధ్యాయులు వాళ్ళ ఫీలింగ్స్ ఇవే. 2015లో వచ్చినప్పుడు ఈ జీవో ముందు వెంటనే అమలు చేయాలి. 2-3 ఇయర్స్ వాళ్ళు ఎగ్జామ్స్ నిర్వహించారు, వీళ్ళు కూడా నిర్వహించేస్తారని వాళ్ళు ధీమాలో ఉండిపోయారు. ఒక వ్యూ అనేది ఉంటుంది, వచ్చిన వాళ్ళు వెంటనే అమలు చేయాలి. అమలు చేయలేనప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది, వీళ్ళకి నిర్వహించాలి. అలా మేము అమలు చేయాలి అనుకుంటే స్టార్టింగ్లో అమలు చేయాలి. మేము రికార్డులు తీసుకునేటప్పుడు ఈ జీవోనే అమలు చేయాలి, లేకపోతే మేము టీచర్ ట్రైనింగ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు అమలు చేయాలి. ఎప్పుడు వదిలేసి ఇప్పుడే అమలు చేయడం అంటే సరికాదు. కోర్సు పూర్తి అయిన తర్వాత ఇలాంటి నిరంకుశ ధోరణి తీసుకొని మా భవిష్యత్తు నాశనం చేయాలంటే ఏంటో ఇందులో సీఎం గారు అంతరార్థం ఏంటో మాకు తెలియలేదు. కొందరికి న్యాయం అంటే అవును, మా జూనియర్స్కి వాళ్ళకి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, మాది 2nd ఇయర్ పూర్తి అయిపోయింది. ఏం పోనీ మాది పూర్తి అయిన వెంటనే మా జూనియర్స్కి అయినా జాయిన్ అవ్వగలంటే ఉంటారు కదా, వెంటనే ఇది అమలు చేయాలి కదా. అప్పుడు చేయలేదు, కోర్సు పూర్తి అయిన తర్వాత అమలు చేయడం సరికాదని నా అభిప్రాయం. మనీ ఇస్తే మా భవిష్యత్తుని ఇస్తారా సార్? కోర్టు చెప్పేస్తుంది మనీ ఇచ్చేస్తాం అంటే. ఇప్పుడు మా శ్రమ ఎంత శ్రమ ఉంది, రికార్డులు రాసుకొని స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని బస్సులు ఎక్కుతూ మా శ్రమను ఎందుకు గుర్తించలేదు? ప్రతి ఒక్క శ్రమను కూడా గుర్తించాలని అంటారు కదా, ఇక్కడ స్టూడెంట్ శ్రమను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నిస్తున్నాం.